అందరికీ నమస్తే అండి. సో తిరుమల లడ్డూ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో చర్చకు రాబోతోంది. మొన్న గత వాదనల్లో భాగంగా సుప్రీంకోర్టు ఇక్కడ కూటమి ప్రభుత్వ తీరు మీద అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు వ్యక్తం చేసిన మాట తెలిసిందే. సో అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తిన అనేక ప్రశ్నలకు ఈ కూటమి తరపున, అంటే ప్రభుత్వం తరపున, న్యాయవాది దగ్గర సమాధానం కూడా లేదు. లడ్డు టెస్ట్కి ఇచ్చారా? ఇవ్వలేదు. సో మీరు తిరస్కరించిన నెయ్యిలో కూడా ఇవే అవశేషాలు ఉన్నాయా? తెలీదు. సో ఇట్లా సుప్రీంకోర్టు అడిగిన లేవనెత్తిన ప్రశ్నలకు చాలా సమాధానాలు లేవు. సో ఒక రకంగా ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. అయితే వాళ్ళకు ఉపశమనం ఏంటంటే, ఆ న్యాయమూర్తుల వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్స్, వాళ్ళ గతంలో ఏమేం కేసులు వాదించారు అనేది చూసి టీడీపీ కొంత సోషల్ మీడియాలో రిలాక్స్ అవుతున్నారు, రిలీఫ్ అవుతున్నారు. సరే, అది పక్కన పెడితే ఏదైనా జడ్జి హోదాలో ఆయన చేసిన కామెంట్స్కి విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, దాన్నే మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఆయన ప్రీవియస్ హిస్టరీ ఏదైనా కానీ. సో ఒకవేళ సుప్రీంకోర్టులో అదే తరహాలో వాదనలు కొనసాగితే, అదే తరహాలో విచారణ కొనసాగితే, కూటమి ప్రభుత్వం మరింత ఒత్తిడిలోకి వెళ్ళిపోద్ది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేలా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఒక పెద్ద సంచలనమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. వాళ్ళే లేవనెత్తారు, వాళ్ళే తెర మీదకి తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళు చెప్పిన దానికి, చేసిన దానికి, వాళ్ళు చేసిన ఆరోపణలకు కూడా కోర్టు స్థాయిలో న్యాయపరంగా కూడా నిరూపించుకోవాల్సిన అవసరము, బాధ్యత, రాజకీయ అవసరము, అధికార బాధ్యత రెండూ కూడా చంద్రబాబు గారికి ఉన్నాయి, అలాగే కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. సో చంద్రబాబు గారికి ఎంత బాధ్యత ఉందో, దాన్ని 11 రోజుల పాటు బాధ్యత తీసుకొని మొత్తం తనే రక్షకుడిగా మారిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది, ప్రభుత్వ భాగస్వాములు ఇద్దరికీ ఉంది. సో సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు ఉన్నాయి. ఈరోజు కూడా అదే తరహాలో కొనసాగితే మాత్రం ప్రభుత్వం డిఫెన్స్, కంప్లీట్ డిఫెన్స్లోకి వెళ్ళిపోద్ది. మేబీ వాళ్ళు నెక్స్ట్ డైవర్షన్కి వెళ్ళిపోతారు, వేరే ఇష్యూని తీసుకొస్తారు డైవర్ట్ చేయడానికి. ఖచ్చితంగా డైవర్ట్ చేయాలి. దీన్నే మళ్ళీ మాట్లాడుతూ ఉంటే, లడ్డూ విషయాన్నే మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది, అది ఇష్టం లేదు. సో అది ఇప్పుడు వీళ్ళ ప్లాన్. అయితే సుప్రీంకోర్టు ఖచ్చితంగా సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం అయితే ఉంది, లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో ఒక కమిటీ వేస్తారు. ఏదైనా సరే ఒక కమిటీ వేసి, ఒక దర్యాప్తు సంస్థకి ఇచ్చి, లేదంటే ఒక కమిటీ వేసి దీని మీద ఎవరూ ఎటువంటి కామెంట్స్ చేయొద్దని ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్తుంది. అలా చెప్తేనే మంచిది. ఈ తిరుమల లడ్డూ వివాదంలో ఎవరు మాట్లాడొద్దు, అధికార పార్టీ వాళ్ళు మాట్లాడొద్దు, విపక్ష పార్టీ వాళ్ళు కూడా మాట్లాడొద్దు అని సుప్రీంకోర్టు చెప్పే అవకాశం ఉంది. అలా చెప్పడమే సమంజసం, కరెక్ట్. లేకపోతే వీళ్ళు దాన్ని లాగి 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 తెగే వరకు లాగుతారు. ఈలోగా సగటు సామాన్య భక్తులు నిజంగా వాళ్ళు తిన్న లడ్డూలో ఏముందో తెలియక గందరగోళానికి గురవుతారు. చాలామంది సద్బ్రాహ్మణులు కొంతమంది, అలాగే ఇంకా చాలామంది తిరుమల ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా, భక్తితో స్వీకరిస్తారు, ఇంటికి వెళ్ళి పూజ చేసుకుంటారు. సో అటువంటి దానిలో ఈ పందుకోవు ఆవుకోవు కలిసిందని తెలిసినప్పటి నుంచి చాలామందికి మైండ్ పనిచేయట్లే, మనసు ముక్కలయ్యేలా ఉంది, అత్యంత భక్తులు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇంకా టెన్షన్లో ఉన్నారు, నిజంగా కలిసిందా లేదా, నిజంగా ఉందా లేదా అని. సో అందుకే వీళ్ళు భిన్నమైన ప్రకటనలు చేయకుండా, ఏది పడితే అది మాట్లాడకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరుగుతున్నా నిన్న టీడీపీ అధికార ప్రతినిధి ఆయన ఆనం వెంకటరమణారెడ్డి గారు ఏమన్నారంటే, వీళ్ళు ఏఆర్ డైరీ ఫుడ్స్కి ఇవ్వడమే ఒక పెద్ద స్కాము. సో దానికి ఇచ్చిన తర్వాతే ఇవన్నీ జరిగాయి. ఆ ఏఆర్ డైరీకి ఇవ్వడానికే వీళ్ళు టెండర్ నిబంధనల్లో మార్పులు చేశారు. ఇదే ఏఆర్ డైరీ గతంలో 420 రూపాయలకు నెయ్యి సరఫరా చేయడానికి వెనుకడుగు వేసింది, కానీ ఇప్పుడు మాత్రం 320 రూపాయలకే నెయ్యి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే మధ్యలో ఏదో తేడా జరిగింది. సో వీళ్ళు ఆ డైరీ ద్వారానే పెద్ద అవినీతికి తెరలేపారు, అక్కడే కల్తీ ఈ నెయ్యి వచ్చిందనేది ఆయన ఆరోపణ అనమాట. అట్లా ఈ తిరుమల లడ్డు విషయంలో భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అనేది చూడాలి. సుప్రీంకోర్టు మేబీ సెంట్రల్ ఒక రిపోర్ట్ ఇస్తారు, వాళ్ళు సిబిఐ విచారణకు మేము అనుకూలమే అని ఇస్తారు. దాన్ని చూసి సుప్రీంకోర్టు ఇంకొన్ని ప్రశ్నలు ఏమైనా లేవనెత్తడమో, లేదంటే ఇంకేమైనా ఆదేశాలు జారీ చేసి మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉంది. తీర్పు అయితే ఈ రోజుకి ఈరోజు వచ్చేస్తుందని మనం చెప్పలేం. వాదనల్లో ఒక దశ ఈరోజు పూర్తవుద్ది, మరో దశ వాదనలు మరోసారి కొనసాగుతుంది.